ఈడేనా ఈ కోటకు రాజా? నువ్వేనా? శివుడు, పెద్ద కోరపాడు శివుడు! అమ్మో, నన్ను ఎవరు చూడలేదుగా శివుడు! లక్ష్యం లేని ప్రయత్నం నవ్విస్తుంది. నా లక్ష్యం దెయ్యం. చనిపోయిన వాళ్ళ కోసం వెతుకుతున్నావు, విచిత్రంగా లేదు? శివుడే, ఫాలో కర్మ కర్మ బొక్క నాయల. అందుగారినే, అల్లెలూయా, నీ బిడ్డ నువ్వే కాపాడాలి తండ్రి. అల్లెలూయా, ఈ గొర్రె బిడ్డను నువ్వే కాపాడాలి తండ్రి. ఓ ప్రభు, నా ప్రాతాత్మ నాకే కనిపించుచున్నదా? మరి ఒంటరిగా తిరిగితే కనబడదేట్రా? ఏదో గొండు బిల్లు మొఖం వేసుకొని. ఇక్కడ ఏ పత్తి లేదు గాని వెళ్దాం పా. సరే పదా. వద్దు బుజ్జే, ఏ దెయ్యం అయి ఉంటే పిల్ల ఎలకాయ ఉంటుంది శివుడు. వద్దన్నానా, వినవన్న మాట, వద్దంటుంటే ఎలా కూడా లేదు శివుడు. అంటే ఏదో ఉన్నట్టేగా. బుజ్జమ్మ, కదలవేంది? నాకు తెలుసులే, అంతా డ్రామా. చేసిన చాలే, అంతేనా? నేను వెళ్తున్నా. అయ్యో, ఇంట్లో కుక్క కూడా తెయ్యాలయింది ఆయన. పండదానా తొడనుకుంటా, మసాలా వాడనుకుంటా వదిలేవి. భయపడ్డావు కదా, ఇంకొకసారి ఆడవాళ్ళతో పెట్టుకుంటే తాట తీస్తా. శివుడే, బుజ్జమ్మ బలుసు పాడు బుజ్జమ్మ. నువ్వు బలిసిన బుజ్జమ్మ.
మైదానం, ఏ మైదానం, ఏమైదానం, ఎందుకు ఏడుస్తున్నావు? ఏ మహల్లో తిరుగుతున్నది నా దయ్యమే బిడ్డ. నీ దయ్యమా? అవును బిడ్డ, నీ చచ్చిన తర్వాత రావాల్సింది నా ప్రాణాత్మ. నేను బతికొండగా నిలిపొచ్చింది బిడ్డ. బుర్ర తక్కువ గొర్రె పెట్టలారా? మీకు వేరే కాన్సెప్ట్ దొరకలేదా? దయ్యాలతో రియాలిటీ షో అంటే ఏదో తోచిపోతే అనుకున్నాను కదరా. ఇక్కడ నిజంగానే పోతాలు ఆధార్ కార్డులు తీసుకుని మరీ బతుకుతాను ఏం తెలుసుకోలేదు పని పెట్టలారా? మొత్తం పోయడానికి కూడా భయం వేస్తుందరే. బైబిల్ పట్టుకొని 3 కోట్లకి ఎగబడ్డాను చూడు. నాకు 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 నేను కొట్టుకోవాలి. కోడి పుట్టి మొక్కలారా. అందరూ అలా భయపడి చూడపోతే ఎవరో ఒకటి వెళ్ళి ఆ బాక్స్ ఓపెన్ చేయొచ్చుగా. ఏంటిది? నా పేరు బొమ్మాళ రాజా, ఇది నా మృత్యువు కథ. నేను చనిపోయి ప్రేతాత్మగా మారి రాసిన ఆత్మకథ. లేకలేక పుట్టిన నా ఒక్కగానొక్క కూతురు బొమ్మాళి చూస్తుండగానే ఎదిగి పెళ్లిడుకొచ్చింది. ఒక రాత్రి తన కలలో గుర్రం మీదొకడు కనిపించాడు. వాణ్ణిష్టపడి పెళ్లాడతానంది. నేనొద్దన్నాను. నా మాట వినలేదు. బలవంతాన పక్క సంస్థానాధీశుడితో పెళ్లి కుదిర్చాను. అంతే, దూలానికి తాడు కట్టి వేలాడింది. నా కళ్ళ ముందే కళ్ళు మూసింది. పాపం 10 ఏళ్ల నుంచి నా బిడ్డకి పెళ్లి కాక తనకు నచ్చినవాడు వస్తాడనే ఆశతో మహల్లోనే ప్రేతాత్మగా ఎదురు చూస్తోంది. ఎవరైతే బొమ్మాళి నన్ను పెళ్లి చేసుకుంటావని 3 సార్లు పిలుస్తారో వస్తుంది. నచ్చితే పెళ్లాడుతుంది, నచ్చకపోతే నెత్తురులో చక్కెర కలుపుకొని తాగేస్తుంది. ఇప్పటికైనా నమ్మతారా? ఒకటి కాదు, 2 దయ్యాలున్నాయి, తండ్రి కూతురు. ప్లీజ్ పదండి, వెళ్ళిపోదాం. లేదంటే బ్లడ్ లో షుగర్ మిక్స్ చేసుకుని తాగేస్తుందంట. ప్లీజ్ ఊరుకోండమ్మా, దయ్యాలు ఎక్కడైనా పుస్తకాలు రాస్తాయా? ఎవడో వర్మగారు సినిమాలు చూసి కథ రాసుంటాడు. అయినా మన పేరుకున్న పవర్ తెలిస్తే బొమ్మాలి కూడా దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలా? ఏంటో చూపు ఒంగో పెట్టి గుద్దుతే నిట్టారుగా నిలబడడానికి 4 ఏళ్ళు పట్టాలా? ఏటన్యా, మన రేంజ్కి డైలాగ్ కాదు. వెళ్ళి బొమ్మల్ని పిలాలి. అంతేగా? అంతే. నువ్వు పిలు. నేనా? నువ్వే. అంతేలే, నిండమునున్నాడు సలేట్ అన్నట్టుగా నా ప్రాతాత్మే చూసినట్టు నాకు భయమేటే. ఇప్పుడు చూడు, నువ్వు రానియా. 3 సార్లు అంటే 30 సార్లు పిలుతాను తన్నే.
మనలో మనమాట నీ నచ్చిత నిజంగా పెళ్లి చేసుకోవాలి మరి పెళ్లి చేస్తున్నాను బొమ్మలే నన్ను పెళ్లి చేసుకుంటావా భయపడతాడ బొమ్మ రేట్లేదు ఇప్పుడు రెండోసారి పిలుస్తున్నాను ఎవరు భయపడకండి ఏంటి బుజ్జ ఒసే బొమ్మలే నన్ను పెళ్లి చేసుకోయా మీకేమైనా గజ్జల సౌండ్ ఏమి వినిపించిందా మరి నాకు వినిపించిందండి ఖచ్చితంగా వినిపించలేదుగా ఇప్పుడు చూడండి మొత్తగా మూడుసారి పిలుస్తాను బొమ్మలే ప్లీజ్ పెళ్లి చేసుకోవచ్చు అనుకున్నా బొమ్మలి లేదు నా బొంగు లేదు శివుడు ఇక్కడ ఉండగా దానికి అంత ధైర్యం ఉండదు రావడానికి ఇక్కడ ఏం లేదో వెళ్దాం పదండి పదండి పత్తికాయలు కొడుకు పద పత్తి దానికి భయమే ఏం బుజ్జమ్మా కుక్క బిస్కెట్లు ఏమైనా కావాలా బిస్కెట్లు క్యాన్సిల్ Thank you.